సిట్టింగ్లకి అంతమందికి సీట్లు ఇవ్వటం మీకు ఎట్లా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. మొన్న ఇటీవల కాలంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచినా కూడా మునుగోడుకి చేయలేదనే విమర్శ పెద్ద ఎత్తున ఉంది. సో అట్లాంటి ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా మీకు కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇద్దండి. యాక్చువల్గా ఏంటంటే వేతనం దొంగలకు ఇచ్చిండు. ఆయనే చెప్పిండు, దళిత బంధు ఇస్తే నేను 10 లక్షల రూపాయలు ఇస్తే 3 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు తినారని చెప్పి ఒక సీఎం గారే ప్రకటించారు. అట్లాంటి దొంగలకు తాళంచే ఇచ్చి ఇవాళ మళ్ళీ పబ్లిక్లకు పోతే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఇవాళ వాళ్ళు చేసే దళిత బంధును వదలలేరు, బీసీ బంధును వదలట్లేదు, భూ స్కామ్లు వదలట్లేదు, మైన్ స్కామ్ వదలట్లేదు, వైన్ స్కామ్లు వదలట్లేదు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఇవాళ అట్లాంటి దొంగలు తీసుకొచ్చి మళ్ళీ పెడితే ఇప్పుడు ఒక లక్ష్మాపురం విలేజ్కి పోయినాము, ఆడ వాళ్ళు చెప్తున్నారు కదా ఎలక్షన్లు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పినాడు, ఇక్కడ భూములు పోతే ఇండ్లు పోతే జూబ్లీలు ఇస్తామన్నట కోకాపేటలు ఇస్తామన్నట పాసిబిలిటీ అయిద్దా అనేవారు పాపం ఎవరైనా ఆశాజీవులు కాబట్టి వారు నమ్మిన రాయాల నమ్మి ఆ ఊళ్ళో ఒక్క ఓటు లేకుండా అందరు పోయి ఓట్లు వేసిరట. తీరయ్యాల పోయేసరికి వాడు కనీసము ఇక్కడ ఉన్న ఎంపీపీ ముఖం సాటేస్తుండట, వాడి ఎమ్మెల్యే ముఖం సాటేస్తున్నాడు, మినిస్టర్స్ ఆ ముఖం సాటేస్తున్నాడు. కానీ కాకుండా అఫీషియల్స్ ఆ రోజు చెప్పిరట అక్కడ ఇస్తానేది అది ఇంపాసిబుల్, అది జరగదు, ఏదున్నా మన జిల్లా పరిధిలోనే ఇస్తారని కూడా అధికారులు మాత్రం చెప్పిరట. వాళ్ళు చెప్తున్నారు, అధికారులు చెప్పారు కానీ మేము నమ్మలేదు అయ్యా, ఎందుకంటే లీడర్లు కదా పెద్ద సార్లు కదా వీళ్ళు ఇస్తారనుకున్నాము. వచ్చిండ్రు, దావతులు కూడా చేసినాము, వాళ్ళ సంతోషంతో పట్టలేకాలకు వంటలు చేసి మందులు పెట్టి అన్నీ చేసినాము. దావతు ఫుల్ తిన్నారు, తాగిండ్రు, పోయినరు పెద్ద లీడర్లు. కానీ వీళ్ళ మమ్మల్ని మోసం చేసిపోయారు అయ్యా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. నేను క్లియర్ చెప్పిన, అమ్మ ఏడ ఇచ్చినా మీకు ఇండ్ల జాగాలు ఇచ్చినా ఇండ్ల ఇండ్లు కట్టించినా మీకు ఎక్కడ పోయిందో అదే జిల్లాలో ఇస్తారు, అదే పిల్ల జిల్లాల పరిధిలో ఇస్తారు, తప్పితే బయట ఎక్కడ కూడా ఇయ్యారు. అది మీరు అవన్నీ లేనిపోని ఆశలు పెట్టుకోకండి. నేను క్లియర్ చెప్పిన, మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ చింతపల్లి విలేజ్లో ఉన్నది అన్నారు, అక్కడనే ఇప్పిస్తాము, లేదంటే వడ్డపల్లి దగ్గరనే ఇప్పిస్తాము, ఎస్లింగూటం దగ్గరనే మేము ఇప్పిస్తాము, ప్లాట్లు చేసి మీ ప్లాట్లతో యుక్తంగా ఇల్లు కూడా కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పినాం. భూములు పోయి డబ్బులు రానివ్వటం నిరుపేదలు ఉన్నట్టయితే ఇయాడ్ మార్కెట్ రేట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు సరైన కాంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే భూములు పోయిన రైతులందరికీ కూడా మీరు ఖచ్చితంగా ప్లాట్లు కానీ భూములు కానీ న్యాయం చేస్తామని ఆలోచిస్తున్నామండి. సో మరోవైపు రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నట్టు, మరోవైపు కేసీఆర్ కూడా అదే విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కేసీఆర్ రేవంత్ ట్రాప్లో పడ్డాడు అనుకోవచ్చా, లేదంటే కనుక ఆయన ఏమైనా ప్రత్యేకమైన వ్యూహం ఉందా, ఎట్లా గెలిపించుకుంటాడని భరోసా ఉంది ఆయన కేసీఆర్కి? ట్రాప్లో ఏం లేదండి. కేసీఆర్ గారికి ఏమైపోయిందంటే సీట్లు చేంజ్ చేసినట్టయితే ఇది అసమ్మతి వర్గం ఏర్పడుతుంది, వీనికి ఇంత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టినట్టయితే లేనిపోయిన రప్చర్ అయిద్దన్న భయంతో ఆ ఉన్న సిట్టింగ్లకు ఇచ్చుకున్నాడు. ఆ సిట్టింగ్లకు ఇవ్వాలని మేము కోరుకున్నాం, సిట్టింగ్లకు ఇచ్చారు. ఎందుకంటే ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా మంచి రికార్డు లేదు, ప్రతి ఒక్కరి మీద కూడా రాంగ్ రికార్డే ఉంది. వాళ్ళు చేసినటువంటి మోసాలు, వాళ్ళు చేసిన అక్రమ సంపాదన, ప్రతి ఒక్కరిని మోసం చేశారు. ఇప్పుడు మా దగ్గర మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయననైతే ఒక టైంలో మన కేటీఆర్ గారే షాయించుకున్నాడు, ఆయన ఎప్పో పక్కకుండా పక్కకు అని చెప్పిండు. అది కూడా మీకు అందరు తెలిసిన విషయం. అట్లాంటి వ్యక్తికి కూడా ఇవాళ సీట్లు ఇచ్చి ఇవాళ ఎందుకు ఇచ్చారు అని అంటే మా దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, కాందిశీకుల భూములు ఉన్నాయి. ఆ రోజు ఇండియాలో అలాంటి స్వాతంత్రం వచ్చినప్పుడు కాందిశీకులు ఇక్కడ భూములు వదిలి పాకిస్తాన్ పోయారు. అట్లాంటి వాళ్ళ భూములు 75 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అర్జనులు గిరిజనులు ఆ ల్యాండ్ను ఏంటంటే సాగు చేసుకుంటారు. మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకుంటుంటే ఇవాళ ఇక్కడ ఉన్న పెద్ద లీడర్ల కన్నుబడి ఎకరం 2 కోట్ల రూపాయలు వలుకుతుందాడ కన్నుబడి దాన్ని ఎట్లయినా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఎవరినో అనామకుల్ని తీసుకొచ్చి పేపర్లు సృష్టించి దాన్ని రెగ్యులరైజ్ చేయమని అన్నారు. 22 ఏళ్ళ పెట్టారు, దాన్ని 22 ఏళ్ళ పెట్టినటువంటి ల్యాండ్ను తీసి రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఎంఆర్ఓ మీద ప్రెషర్ పెడితే ఆ ఎంఆర్ఓ ఆర్డీఓకి రికమెండ్ చేసింది. ఆర్డీఓకి రికమెండ్ చేస్తే ఆర్డీఓ గారు ఏం చేశారంటే కలెక్టర్ గారిని అడిగారు. కలెక్టర్ గారు ఏం చేశారంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి రాసింది, వీళ్ళు వచ్చినటువంటి పర్సన్స్ సో అండ్ సో పర్సన్స్ నిజంగా కూడా రెసిడెన్స్ పాకిస్తాన్లో ఉన్నారా, వాళ్ళు ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళేనా, నాకు కన్ఫర్మేషన్ కావాలని రాసింది. ఇవన్నీ డీటెయిల్గా పోతున్నా ఉద్దేశంతో ఆ కలెక్టర్ను ఆర్డీఓను విత్ ఇన్ 24 అవర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. అదొకటి. నిన్నటికి నిన్న మన గట్టుపల్ మండలం అంతంపేట విలేజ్ దగ్గర తండలు ఉన్నాయి. తండలు అది 600 ఎకరాల ల్యాండ్, అది ముస్లిం ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు, అంత అయిపోయింది. దానికి ఒక అనామకని సృష్టించి ఆ ల్యాండ్ ఆయనదని చెప్పి ఆయన తీసింది. ఇవాళ 2 దగ్గర 70 ఏళ్ళకి వెళ్ళి రైతులు కబ్జాలలు ఉన్నారు, బోర్లు వేసుకున్నారు, మోటార్లు పెట్టుకున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళ భూముల మీద కన్నుబడి వాళ్ళు ఎదిరించినందుకు రాత్రి అలా భూముల మీద పడి భూములు మొత్తం వ్యవసాయం ఏదైతే పత్తి వేసుకుంటే పత్తిని మొత్తం చెడగొట్టేశారు, గుండాలను పెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూశారు.
మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ రైతులకు ఖచ్చితంగా ఆ భూమిని ఓకుంటా, మేము మీకు సపోర్ట్ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది మేము చెప్పుకుంటూ ఇప్పుడు అదొక రప్షన్ నడుస్తుంది. నారాయణపూర్ మండలంలో 175 ఎకరాలు. ఇవన్నీ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మినిస్టర్ అండ్ ఇంకొక ఎమ్మెల్యే అనట, ముగ్గురు కలిసి ఈ భూస్కామ్యలు చేస్తున్నారు. అట్లాంటి లీడర్లను మా మునుగోడు ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు చెప్పండి? మాకు ఆ నమ్మకం ఏముందంటే వీళ్ళని మళ్ళీ తెచ్చుకున్నట్టయితే ఈ భూములు లాక్కోవడానికి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అట్లాంటి స్కామ్లు. కాబట్టి మా ప్రజలకు కూడా చెప్తున్నాం, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించొద్దని చెప్తున్నాం. ఇవాళ ఏ ఊరికి పోయినా కానీ రోడ్లు వేస్తామన్నారో, మన బై ఎలక్షన్లో ఏ ఊరికి పోయినా ఇంతవరకు రోడ్లు వేయలేదు. గా ఎన్ఆర్జీఎస్ కింద ఏవైతే ఫండ్స్ వచ్చినాయో ఆ రోడ్లు తప్పితే మళ్ళీ ఏ రోడ్లు కూడా ఇంతవరకు లేవు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగానే ఉంది. ఇవాళ లక్ష్మాపురం ప్రాజెక్ట్ అనుకోండి, నర్సిరెడ్డిగూడెం చెర్లగూడెం ప్రాజెక్ట్ అనుకోండి, శివనగూడెం ప్రాజెక్ట్ అనుకోండి, ఇవాళ 30% కూడా కంప్లీట్ కాలే. అదే ఉత్తర తెలంగాణలో మల్లన్న సాగర్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, దీనికంటే దీంతో పాటు స్టార్ట్ అయిన ప్రాజెక్టులే అవేం కంప్లీట్ స్టేక్ అయినాయి. అవి 100 కోట్ల బడ్జెట్ పెట్టినాయి, అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ మా మునుగోడులో ఉన్న ప్రాజెక్టులు భూములు గుంజుకున్నారు, ఇండ్లు గుంజుకున్నారు, వాళ్ళ నిరాశ్రయం చేసారు, వాళ్ళకు సరైన పారితోషికం ఇవ్వలేదు, వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళని ఇవాళ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. ఇవాళ పోయి చూసినాము, ఏది మన లక్ష్మాపురం ప్రాజెక్ట్ చూసినాము, ఇవాటి వరకు కనీసం 30% కాదు కదా, ఇంకా 15 అవుతుంది కేసీఆర్ గారు దాన్ని కంప్లీట్ చేస్తారు. ఎందుకు కేసీఆర్ ఈ గడ్డని అంత నెగ్లిజెన్స్ చూస్తారు? ఎందుకంటే మనకు ఒకటే మునుగోడ, నల్గొండ అంటే ఏంటంటే నల్గొండలో ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎప్పటికైనా వీళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఇంకా జర సానుభూతి వస్తుంది, మమ్మల్ని అనగదొక్కుతారన్న భయం ఎక్కువ ఉంది కేసీఆర్కు. మీరు బాగా చూడండి, నల్గొండకు భయపడతాడు, నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లకు భయపడతాడు. అంటే దాని ఉద్దేశం ఏంది, డెవలప్మెంట్ చేయకపోతే చెడ్డ పేరు వీళ్ళకి వస్తుంది అనుకుంటున్నాను. కానీ మాకు కాదు వచ్చే చెడ్డ పేరు, మా హయాంలో డెవలప్మెంట్ జరగకపోతే మాకు వస్తుంది. ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకే వస్తుంది. మేము మా ప్రజలకు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇప్పుడు చెర్లగూడెం అనుకోండి, లక్ష్మాపురం ప్రాజెక్ట్ అనుకోండి, శివనగూడెం ప్రాజెక్ట్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయించేసి ఇక్కడ ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకంతా సాగునీరు అందిస్తామని చెప్పి చెప్తున్నాం.